జమ్ముల మడుగులో వారిద్దరూ కలిసిన రాలింది బూడిదే. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠకు కారణమైన కడప జిల్లా జమ్ముల మడుగులో వైసీపీ అనూహ్య విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి విభేదాలు వదిలి టీడీపీ గెలుపు కోసం పనిచేశారు. వైసీపీ నుండి సుధీర్ రెడ్డి పోటీలో ఉన్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో వైఎస్ వివేక మరణంతో జమ్మల మడుగు ఫలితం గురించి వైసీపీలో ఆందోళన వ్యక్తమైంది. అయితే జగన్, సతీమణి భారతి అక్కడ ప్రచారం చేశారు. ఎట్టకేలకు జమ్మల మడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి 31,515 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జమ్మల మడుగులో కీలక ఫలితం వెల్లడైంది. 2014లో వైసీపీ నుండి జమ్మల మడుగు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు ఆదినారాయణరెడ్డి. అప్పటికే అక్కడ టీడీపీ నేతగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య ఉన్న అగాధం కారణంగా పార్టీకి నష్టం జరుగుతుందని ఇద్దరి మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు రాజీ చేశారు. ఫలితంగా కడప ఎంపీ ఆదినారాయణరెడ్డి జమ్మల మడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డిలను బరిలోకి దించారు. అప్పటికే వైసీపీ నుండి సుధీర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. అక్కడ ఆ ఇద్దరు కలవడంతో ఇక వైసీపీ అభ్యర్థి గెలుపు మీద అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో జమ్మల మడుగు ఇన్ఛార్జిగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో మరోసారి జమ్మల మడుగులో ఎన్నికల నిర్వహణ మీద వైసీపీ నుండి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జమ్మల మడుగులో అడ్డు ఉండకూడదనే కారణంతో వివేకాను టీడీపీ నేతలే హత్య చేశారని వైసీపీ ఆరోపించింది. ఇక ఎన్నికల ప్రచారంలో జగన్ జమ్మల మడుగులో ఒక్క సభలోనే పాల్గొన్నారు. జగన్, సతీమణి ఆ ఇద్దరు ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోకి వెళ్లి గడప గడపకు ప్రచారం చేశారు. ఒక పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ గెలుపుపైన స్పష్టత రాలేదు. కౌంటింగ్లో వైసీపీ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి మీద వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి 31,515 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక ఇప్పుడు ఎంపీగా ఆదినారాయణరెడ్డి ఓడిపోగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ బరిలోకి దిగిన రామసుబ్బారెడ్డి ఓడిపోయారు. దీంతో ఇప్పుడు వారిద్దరి రాజకీయ భవిష్యత్తుపైన సందేహాలు మొదలయ్యాయి.